ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై లేవబడెను రోమియోలకు రాసిన లేఖ నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఆ వాగ్దానము విశ్వాసం ఉండడం వల్లనే సంభవిస్తుంది అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశం కాదు అది అబ్రహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు అంటే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకే కాకుండా అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని తమల వ్యక్తం చేసే వాళ్లకు కూడా అది వర్తిస్తుందన్నమాట అబ్రహాము మనందరికీ తండ్రి దీని గురించి ఈ విధంగా రాయబడి ఉంది నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను దేవుని దృష్టిలో అబ్రహాము మనకు తండ్రి లాంటి వాడు దేవుడు చనిపోయిన వాళ్లకు ప్రాణం పోయగలడు తన ఆజ్ఞలతో లేని వాటిని సృష్టించగలడు అలాంటి దేవుణ్ణి అబ్రహాము విశ్వసించాడు నిరాశ సమయంలో అబ్రహాము ఆశతో నమ్ముకున్నాడు అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు నీ సంతతి వాళ్ళు చాలామంది ఉంటారు అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది అప్పటికి అబ్రహాము సుమారు నూరు సంవత్సరాల వయసు అతని శరీరం బలహీనంగా ఉంది పైగా శారాకు గర్భం దాల్చే వయసు దాటిపోయి ఉంది ఈ సంగతులు అబ్రహామునకు తెలుసు అయినా అతని విశ్వాసం సనగిలలేదు దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్థుతించాడు దే దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రహామునకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది ఈ కారణంగానే దేవుడు అతన్ని నీతిమంతునిగా పరిగణించాడు నీతిమంతునిగా పరిగణించాడు అన్న పదాలు అతని కొరకు మాత్రమే రాయబడలేదు అవి మన కోసం కూడా రాయబడ్డాయి మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవుని ఎందు విశ్వసిస్తున్నాము కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తున్నాడు దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు ప్రైజ్ దలాట్ మెగా ఇండియా